నమస్కార్, వెల్కమ్ టు జేపీ న్యూస్. నెల్లూరు జిల్లా వెంకటగిరి మండలం పాతకోట నందు గల పేరుమాళ స్వామి దేవస్థానం నందు శ్రవణ నక్షత్రం త్రయ అమావాస్య కావటంతో స్వామివారికి తిరుప్పావై సేవ నిర్వహించారు. ప్రతి శనివారం స్వామివారికి ఊరేగింపు ప్రత్యేక పూజ నిర్వహించడం జరుగుతుందని, కావున భక్తులు పాల్గొని స్వామివారి కృపా కటాక్షములు పొందగలరని తెలిపారు. చదువులో తీసుకోండి.
ಕಟಾಕ್ಷಂ ಶ್ರೀ ವೆಂಕಟೇಶ ಮಜಮಾತ್ಮನಿ ಭಾವಯೇ ಅಂ. ಈರೋಜು ವೆಂಕಟಗಿರಿ ಪಾತಪಟ್ಟಣದಲ್ಲಿ ವರಸ ಉನ್ನಟುವಂತಿ ಶ್ರೀ ಶ್ರೀದೇವಿ ಭೂದೇವಿ ಸಮೇತ ವರದರಾಜ ಸ್ವಾಮಿವಾರಿ ದೇವಾಲಯಮನಂದು ಮಾಸೋತ್ಸವಂಲೋ ಭಾಗಂಗಾ ಪ್ರತಿ ನೆಲ ಜರುಗೇಟటువంటి ಶ್ರವಣ ನಕ್ಷತ್ರ ಕಲ್ಯಾಣಾನ್ನಿ ಇವಾಳ ವೈಭವಂಗಾ ಜರುಗಿಂಚಡಂ ಜರುಗಿಂದಿ. ಅದೇ ವಿಧಂಗಾ ಇವಾಳ తై అమావాస్య కూడా కావడంతో ఈ శుభతిథిని పురస్కరించుకొని స్వామివారి పల్లకీ మోసేటటువంటి శ్రీ పద సేవకులు అయినటువంటి భక్తులందరి సహకారంతో ఇవాళ తై అమావాస్యను పురస్కరించుకొని స్వామివారికి అన్నకూట మహోత్సవాన్ని అత్యంత ఘనంగా జరిపించడం కూడా జరిగింది. ఎక్కడైతే వైష్ణవాలయాలలో శివాలయాలలో అన్నకూటోత్సవము శాస్త్రోక్తంగా జరుగుతుందో ఆ యొక్క ప్రాంతమంతా కూడా ఎటువంటి దుర్భిక్షము లేకుండా సుభిక్షంగా అన్నపానాదులకు కష్టం లేకుండా శోభిగుతుంది అనేటువంటి శాస్త్రవచనాన్ని ఆధారం చేసుకుని ఇవాళ శ్రీ వరదరాజస్వామివారి ఆలయంలో కళ్యాణోత్సవం సందర్భంగా భక్తుల సహాయ సహకారాలతోటి అన్నకూటోత్సవాన్ని చక్కగా ఇవాళ ఇక్కడ మనం జరిపించుకున్నాము. అదేవిధంగా ఈ స్వామివారి ఆలయంలో ప్రతి శనివారము పల్లకీ సేవలు, కళ్యాణ మహోత్సవాలు, గరుడ సేవా కార్యక్రమాలు కూడా అత్యంత వైభవంగా జరుగుతాయి. భక్తులందరూ తప్పక స్వామివారికి జరిగేటటువంటి అన్ని సేవలలో పాలు పంచుకొని తీర్థప్రసాదాలను స్వీకరించి స్వామివారి కృపా కటాక్షాలు పొందగలరని ఆశిస్తూ శ్రీకాంతాయ కళ్యాణదయే శ్రీ వెంకటేశాయ మంగళం శ్రీనివాసాయ మంగళం.